పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించిందని, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతగానో ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రకాశం జిల్లా పీడీసీసీ బ్యాంకు చైర్మన్ వైఎం ప్రసాద్ రెడ్డి అన్నారు. మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ మున్సిపల్ కమిషనర్ డివిఎస్ నారాయణ రావులతో కలిసి కనిగిరి పాతూరు ఎంపీపీ పాఠశాల వద్ద గల ఆరవ సచివాలయం పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని పీడీసీసీ బ్యాంకు చైర్మన్ వైఎం ప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పీడీసీసీ బ్యాంకు చైర్మన్ వైఎం ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, వార్డు సచివాలయాల పరిధిలో ప్రతి ఇంటి ఆరోగ్య సమస్యలను గుర్తించి వైద్యం అందించడం జరుగుతుందన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష పథకం కింద వైద్య సేవలు అందించేందుకు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వాలంటీర్లు, ఇతర వైద్య సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ సర్వేలు నిర్వహిస్తున్నారన్నారు. సర్వేల ద్వారా గుర్తించిన అనారోగ్య సమస్యలకు ప్రత్యేక వైద్య శిబిరాల ద్వారా చికిత్సలు అందించడం జరుగుతుందన్నారు. బయట ప్రైవేట్ ఆసుపత్రులలో 2,000 రూపాయల వరకు వైద్య ఖర్చులకు ప్రభుత్వమే భరించి ఉచితంగా వైద్య పరీక్షలతో పాటు మందులను పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్, కమిషనర్ డివిఎస్ నారాయణరావు, వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి అనే మంచి సంకల్పంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టి నెల నుంచి ఈ పథకాన్ని ఒక యజ్ఞంలాగా ప్రతి ఒక్కరి చేత పనిచేయిస్తూ మరి రాష్ట్రాభివృద్ధి కోసం కష్టపడే గొప్ప ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మరి ఆయన సంకల్పం మంచి పటిష్టమైన సంకల్పం. ఎందుకంటే మరి ఈరోజు మరి సింగపూర్లో మనం వెళ్ళి ఒక డోర్ నెంబర్ బటన్ ఆన్ చేస్తే ఆ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు, ఆ కుటుంబ సభ్యుల్లో ఏ కుటుంబ సభ్యునికి ఏ జబ్బు ఉంది, ఎవరికి ఎంత బీపీ ఉంది, ఎంత షుగర్ ఉంది అని చెప్పేసి ఈ హెల్త్ డేటా క్లియర్ గా స్టేట్ వైడ్ మొత్తం మరి ఫీడ్ అయి ఉన్న దాఖలా ఉన్నాయి. ఎందుకంటే అదే తరహాలో ఆంధ్రాలో కూడా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. మరి ప్రతి ఒక్క ఆరోగ్య విషయాలు అంతా డేటాలో మనం పొందుపతా చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు మన నెలలో నుంచి కూడా అందరినీ వాలంటీర్స్ ని, ఆశా వర్కర్ని, ఏఎన్ఎంని, సచివాలయ సిబ్బందిని ఇన్వాల్వ్ చేసి అందరు సర్వే చేయించేసి మరి వాళ్ళందరికీ ముందుగానే అన్ని బ్లడ్ టెస్ట్ కానివ్వండి, అన్ని రకాల పరీక్షలు చేసి మరి వాళ్ళ ఈ క్యాంపు తీసుకొచ్చి క్యాంపులు కూడా ఇంతకు ముందు కూడా జరుగుతుండేవి, కాకపోతే అరకొరగా జరుగుతుండేవి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాల టెస్టుల్ని అలాగే ఈసీజీ తర్వాత మంచి క్వాలిటీ ఉన్న మందుల్ని, మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ ని మనందరి దగ్గర తీసుకొచ్చి ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపట్టడము చాలా సంతోషము. ఎందుకంటే ఏదో టెస్ట్ చేసి మందులు రాసి ఇచ్చేసి వెళ్ళిపోతుంది ఇంతకుముందు క్యాంపుల్లో ఉండేవి. అలా కాకుండా ప్రతి ఎంత ఖరీదైనా మందు ఉచితంగానే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. దీనికి వస్తున్న ప్రజాదరణ నేనైతే మొదట్లో పాత టైప్ మెడికల్ క్యాంప్ చేయాలని అనుకున్నాను, కానీ దానికి దీనికి నక్కకి నాగలో కానీ అంత తేడా ఉంది. మన మున్సిపాలిటీ పరిధిలో 3వ క్యాంప్ కింద దీన్ని నడుపుకోవడం జరుగుతుంది. ఇంకా రేపు ఎల్లుండి 2 రోజులు, తదనంతరం మళ్ళా నెక్స్ట్ వీక్ 2 క్యాంపులతో మనకున్నటువంటి 12 సచివాలయాల పరిధిలో ఈ హెల్త్ క్యాంపులు అనేటటువంటివి కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి వాలంటీర్స్ కూడా వారి వారి పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే ఆ హౌస్ హోల్డ్స్ ఉన్నారో వాళ్ళల్లో ఎవరికైతే ఈ ఆరోగ్య రక్ష కావాల్సినటువంటి పరిస్థితి ఉన్నదో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా గైడ్ చేసి వారికి కావలసినటువంటి వైద్య సౌకర్యాలు కల్పించే విధంగా వారందరినీ కూడా ఈరోజు ఈ క్యాంపు దగ్గరికి తీసుకొచ్చి వారికి అవసరమైనటువంటి పరీక్షలు చేయించి దానికి వైద్యుల యొక్క సలహా మేరకు అవసరమైనటువంటి మందుల్ని కూడా ఇప్పించేటటువంటి కార్యక్రమం చేసి ఫాలోఅప్ యాక్టివిటీ ఏదైనా సరే ఎవరినన్నా రిఫరల్ కనుక ఎక్కడికన్నా చేయాలంటే హాస్పిటల్కి రిఫరల్ చేసి అది కూడా పూర్తి స్థాయిలో అయ్యే విధంగా ఆరోగ్య మిత్రులతోటి కోఆర్డినేట్ చేసుకుని ఆ ఆరోగ్యశ్రీ హాస్పిటల్ నెట్వర్క్ ఆసుపత్రుల్లో వారికి మెరుగైనటువంటి వైద్య చికిత్స అందించే విధంగా ఈరోజు చర్యలు తీసుకోవడం జరిగింది.